బాబు లైక్ చేయండి బాబు, షేర్ కూడా, సబ్స్క్రైబ్. చేస్తున్నారా? సగం మొహమే చూపిస్తున్నాడు ఈడేవడా, అతను తిరుమల లడ్డు లాగా ఉన్నాడు ఈడేవడా, దీన్ని చూసి జడుచుకున్నట్టు అన్నాడు ఈడేవడా. వీళ్ళ గురించి తెలియాలంటే 5 గంటల వెనక్కి అన్నాడు. ఇప్పుడుదో చదివిచ్చారనుకున్నా, పెట్టుబడి అది, ఏమైనా 10 రోజుల్లో మీ డబ్బులు మీకు తెస్తా, వస్తా. మిమ్మల్ని కూడా గెంటేశారా? లేదురా, నెట్టేశారు. ఎందుకు నెట్టారు? మొన్న బండి మీద వెళ్తుంటే మా ముసలావిడ వచ్చి బండి బాగుందని కొలతీరి కింద పడిందిరా. నిజం చెప్పు ఇప్పుడు. మొన్న బండి మీద వెళ్తే ముసలిదాన్ని గుద్దేయనరా, అది అంటే చచ్చిపోయింది, గుద్దినందు డబ్బులు అవ్వాలంట. ఇంట్లో అడిగితే నువ్వే గుద్దావు కదా, నువ్వే తెచ్చుకో అన్నావు. నీ పరిస్థితి అండి, నేను ఎందుకు గెంటేశారు? నన్నేం గెంటేలే, మాట గౌరవించా. ఏ మాట? బయటకు పో అన్నారు, దాన్ని గౌరవించి వచ్చేసా. సర్లే కానీ ఎందుకు పోమన్నారా? అంటే మా తాతకు లక్షలు వస్తుందిరా, తనకు 1 సంవత్సరాలు నిండిదేగా తన ఆస్తి పిల్లలు చెందదంట. ఇప్పుడు 99 సంవత్సరాలు మా తాతకి హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే ఇక్కడ ఉన్నా. దాని దీనికి సంబంధం ఏంట్రా? అంటే ప్రతిరోజు పొడుకునే ముందు మా తాతకు టాబ్లెట్లు వేసుకుని అలవాటు ఉందిరా, టాబ్లెట్లు అయిపోయి నన్ను తీసుకురమ్మన్నాడు మెడికల్ షాప్కి వెళ్ళా. పొడుకునే ముందు వేసుకునే టాబ్లెట్లు ఇమ్మన్నాను, ఆడేమో నిద్ర మాత్రలు ఇచ్చాడు, అందుకే మా తాత అక్కడ నేను ఇక్కడ. టాబ్లెట్లు వేసింది నేనే కాబట్టి ఇంట్లోంచి బయటకు పొమ్మన్నారు, దానికైనా డబ్బులు కూడా నన్నే తెమ్మన్నారు, అందుకే నుంచి ఆలోచిస్తున్నా. అంటే నువ్వు 1 లక్ష రూపాయలు పట్టుకెళ్తే నీకు 1 లక్ష వస్తుందా? అంతేగా అంతేగా? అంటే నువ్వు పట్టుకెళ్తే 1 లక్ష నీకు తప్పుతుందా శిక్ష? అంతేగా అంతేగా? ఎందుకే నువ్వు ఎందుకు వచ్చేవిట్టు? మా నాన్నకే ఇవ్వడం అలవాటు రా, ముందు చదువుకుంటానంటే అన్నీ ఇచ్చాడు, చదువుపోయిన తర్వాత నా మీద పెట్టిన పెట్టుబడి లిస్ట్ ఇచ్చాడు, ఆ పెట్టుబడి డబ్బులు తెచ్చేదాకా ఇంటికి రావద్దన్నాడు. నేను కూడా అదే పోర్షన్ తోటి సంపాదించి కొత్తనని చెప్పా. అందుకే అంతే పెట్టుబడి ఎంత? 4 లక్షలు. అంతేనా? అవునరా, చెప్పించుకుని కొత్తాను. ఇప్పుడు 4 లక్షలు కొత్తారా నీకు? అంటే మీ తాత లక్షాది గారు కదా, ఏమైనా ఇక్కడేమైనా వచ్చాను తెలిసిపోయిందిలే నీ సీన్ కూడా. సర్లే కానీ ఏం చేద్దాం, ఇప్పుడు కాలేదురా, ఎక్కడైనా కూర్చుందాను. ఎక్కడ ఎందుకు ఎక్కడ కూర్చుందన్నాడే? ఇప్పుడు చెప్పరా ఏం చేద్దాం. 10 రోజుల్లో 10 లక్షలు సంపాదించాలంటే మాటలా? రేయ్ బ్యాంకులో లోన్ ఇస్తారా? 3 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వర్రా, సరిపోవే మనకి. ఎవరినన్నా అప్పడేదో ఇస్తారేమో. ఎవరు ఇస్తారా మనకి? ఇంకేం చేయలేం, బ్యాంకు కన్నమేయడం తప్ప. నిజమేరా, బ్యాంకు కన్నమేదాం. ఏ ఏం మాట్లాడుతున్నారా? అవునరా, బ్యాంకు కన్నమేదాం. రే పోలీస్ స్థితి ఏమైనా ఉందా? వద్దురా బాబు వద్దు. మరి 10 లక్షలు పోతారా? అడ అలాగే అంటాడు కానీ మనం దొంగతనం చేద్దాం బ్యాంకులో. సరే, ఇప్పటికిప్పుడు రాబరీ అంటే దానికి పెద్ద ప్లాను ఇవన్నీ చాలా ఉండాలి. ఏం చేద్దాం? అక్కడ ఏదో పేపర్ ఉన్నట్టు ఇలా తీసిరా, ప్లాన్ చేద్దాం దాని మీద. అరే ఇందులో ఏదో నిధి గురించి ఉందరా? ఏది? ఈ పేపర్ మీరు చదువుతున్నారంటే మీరు 2 రకాలు. 1, మీరు అదృష్టవంతులు. 2, దురదృష్టవంతులు. అదృష్టవంతులు ఎందుకంటే ఈ ఊరిలో 50 లక్షలు విలువ చేసే నగలు ఒక చోట ఉన్నాయి, వాటిని వెతికి 2 నగలు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద పెడితే మీరు అదృష్టవంతులు. దురదృష్టవంతులు ఎందుకంటే ఈ పేపర్ను తేలికగా తీసుకొని ఏమీ అవ్వదని పక్కన పడేస్తే పొలంలో పెరుగుతుంది కలుపు, ఇప్పటి నుండి తిరుగుతుంది మీ జీవిత మలుపు. ఈడేంట్రా ఎందుకు దురదృష్టవంతులు రాయలేదు? ఏదో సరదాగా రాసుంటారులేరా? ఏ సరదా కాదురా, నాకెందుకు ఈ నగలు నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. రే ఇవన్నీ అవసరం అంటావు మనకి? అరే ఇందులో పేపర్ చదివి తెలుగుగా తీసుకుంటే ఏదో అవుతుందని రాశాడు కదా, అంటే మొత్తానికి ఎదురుసుకున్నట్టే.
రిస్క్ పక్కన పెట్టరా, ఆ నగలు నిజంగా ఉంటే 50 లక్షలు వస్తాయిరా. 50 లక్షలు రే, 50 లక్షలు మాట పక్కనట్రా, దీంట్లో దురదృష్టం అది లేదు రాహారు. నాకేదో భయం ఉందిరా. నీ భయం పోవాలంటే అనేది ఎక్కడో కనుక్కోవాలి మనం. ఎలా కనుక్కుంటావురా ఆ పేపర్లకి? ఇదిగో తీసుకో. పొలంలో పెరుగుతుంది కలుపు, ఇప్పటి నుండి తిరుగుతుంది మీ జీవితం మలుపు. ఇందులోనే ఏదో క్లూ ఉందిరా, అదేంటో కనిపెట్టాలి మనం. ఎలా కనిపెడతాం? ఊళ్ళో వాళ్ళని అడుగుదాం, వాళ్ళకేమో తెలుస్తుంది. దీని గురించి ఏమైనా తెలిసిండి మీకు? తెలీదమ్మా, తెలీదు. దీని గురించి ఏమైనా తెలుసా మీకు? తెలీదు. దీని గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలీదు. రే, 2 మొలకల దగ్గర కొలు మొక్కల్లో బాల్ అడుకుని తెచ్చుకున్నాను. మరి ఏంట్రా దేవేంద్రా, ఏమేం చెప్పా? రే, అక్కడ చూసావా 2 మొలకల దగ్గర కలుపు అనేది అన్నాడు? 2 మొలకల దగ్గర కలుపు మొక్కల్లో బాల్ అడుపుని తెచ్చుకున్నాడు. ఆ పేపర్లో చూసావా కలుపు మలుపు అని ఏదో ఉన్నది? సో నాకు తెలిసి అది ఇక్కడే అక్కడ ఉంటుంది, ఎదిగితే దొరికద్ది. నడండి, ఎదుగుదాం. రే, ఇక్కడ ఏదో ఉందరా? రే వదురా, ఆగండి, హేయం కదా. రే వదురా, రే. ఇంతకే వీళ్ళకి నిధి దొరికిందా? అసలు అక్కడ నిధి అనేది ఉందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకే మన షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పలేదు కదా, అదేంటంటే